రఫేల్ యుద్ధ విమానాలు ఇండియాకి చేరుకున్నాయి ఇక ఈ విమానాల శక్తి సామర్థ్యాలు అంతా ఇంతా కావని మనకి తెలిసిందే చైనా ఫైటర్స్ యుద్ధ విమానాలు పాక్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల కంటే కూడా ఇవి చాలా శక్తివంతమైనవి కావడం గమనార్హం మరి ఇంతటి శక్తివంతమైన యుద్ధ విమానాలు నడపడానికి ఎలాంటి అర్హతలు కలిగిన వాళ్ళు కావాలి ముందుగా ఆ విమానాన్ని నడిపిన తొలి భారతీయుడు ఎవరు ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్లో అడుగుపెట్టాయి హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ వద్ద వీటిని వాయుసేన చీఫ్ ఆర్కే బౌదరియ స్వీకరించారు అంబాలా చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు వీటిని ఫోటోలు వీడియోలు తీయకుండా కఠినమైన ఆంక్షలు కూడా విధించారు ఇదంతా బాగానే ఉంది కానీ మరి ఈ రాఫెల్ యుద్ధ విమానాలు నడిపే మగాడు మరియు మొనగాడు ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు వినబడుతుంది ప్రస్తుతం మన దగ్గరికి వచ్చిన యుద్ధ విమానాలు డబుల్ సీట్స్ కలిగిన విమానాలు అంటే వీటిలో ఒకరు ట్రైనీ పైలట్ మరొకరు ప్రొఫెషనల్ పైలట్ ఉంటారు ఈ ఐదు యుద్ధ విమానాలను ఉపయోగించి మెరికల్ లాంటి పైలట్స్కి ట్రైనింగ్ ఇస్తారు ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్ను కాశ్మీర్కు చెందిన ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాధో నడిపారు దీన్ని నడిపిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు సోమవారం ఫ్రాన్స్ నుండి భారతదేశానికి తొలి విడత కింద ఐదు విమానాలని భారత్ చేరుకున్నాయని చెప్పుకున్నాం కదా ఫ్రాన్స్ ఎయిర్బేస్లో రాఫెల్ను కాశ్మీర్కు చెందిన ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథోర్ నడిపారు రాఫెల్ ఆయుధ వ్యవస్థను హిలాల్ క్షుణ్ణంగా పరిశీలించారు ఫ్రాన్స్ వైమానిక ట్యాంకుల ద్వారా గాల్లోనే రాఫెల్ యుద్ధ విమానాలకు ఇంధనం నింపారు నూట యాభై మంది భారత వాయుసేన టెక్నీషియన్లు సహా ఇరవై ఏడు మంది పైలట్ల ట్రైనింగ్ వ్యవహారాలను కూడా హిలాల్ దగ్గరుండి పర్యవేక్షించారు హిలాల్ గతంలో మిరేజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ వన్ తదితర ఫైటర్ జెట్లను మూడు వేలకు పైగా నడిపిన ఘనత ఆయనకి సొంతం ఈ వాయుసేనలో ఉత్తమ ఫ్లైయింగ్ అధికారిగా కూడా ఆయనకి మంచి పేరుంది అనంతనాగ్కు చెందిన హిలాల్ తండ్రి మహమ్మద్ రాధో డిఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యారు ఇండియాలోనే టిపికల్ మోస్ట్ హాట్ టాపిక్ ప్రదేశమైన కాశ్మీర్ ఇప్పుడు ఆ ప్రాంతవాసి మొదటగా వీటిని నడపడం గొప్ప అని చెప్పుకోవచ్చు హిలాల్ రాఫేల్ నడపడంపై కాశ్మీరీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో హిలాల్ జన్మించారు హిలాల్ తండ్రి జమ్మూ కాశ్మీర్ పోలీస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదవి విరమణ చేశారు అతనికి ముగ్గురు సోదరిమణులు కూడా ఉన్నారు హిలాల్ అతని తల్లిదండ్రుల ఏకైక కొడుకు హిలాల్ జమ్మూ జిల్లాలోని నాగ్రోటా పట్టణంలోని సైనిక్ స్కూల్లో చదువుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ పదిహేడున ఫైటర్ పైలెట్గా ఐఏఎఫ్లో నియమింపబడ్డారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఫ్లైట్ లెఫ్టినెంట్ రెండు వేల నాలుగులో వింగ్ కమాండర్ రెండు వేల పదహారులో గ్రూప్ కెప్టెన్ మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఎయిర్ కమాండర్ అయ్యారు అంతేకాకుండా ప్రపంచ అత్యుత్తమ పైలట్స్లో ఒకరు మన హీలాల్ గారు అర్థమైందా ఆ రఫెల్ నడపాలంటే అందుకు తగిన సామర్థ్యం మరియు అనుభవం కూడా ఉండాలి వీటన్నిటికంటే కూడా దేశం కోసం నేను దేనికైనా రెడీ ఎప్పుడైనా రెడీ ఎక్కడైనా రెడీ అనేలా ఉండాలి మీరు కూడా అలాగే మన దేశం కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నవాళ్ళు ఈ కింద కామెంట్ చేయండి